ఇంకా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సమాజం అన్న, ఇప్పుడున్న సమాజం పట్ల మీరు ఏమి చెప్పదలుచుకున్నారు అసలు? అంటే ఇప్పుడు ప్రధానంగా ప్రజల్లో ఇంకా ఎందుకంటే మనం చదువుకోనప్పుడు ఉన్నంత జాగ్యం ఇంకా కొనసాగుతుంది. అట్లా కాకుండా చదువు చదువు మీద తప్పకుండా అందరూ చదువుకోవాలి. ఇప్పుడు మన తాతలకు చదువులేదు, మన అయ్యలకు చదువులేదు, మనకు మన నుంచి స్టార్ట్ అయ్యి మనం ప్రతి ఒక్కరు చదువుకుంటున్నాం. చదువుకొని కూడా మనం శాస్త్రీయంగా ఆలోచించట్లేదు. అందుకే చదువుతూ మన అన్నగారు ఒక కవ్వాలి రాశాడు చదువు మీద. రాజ్యాలు మారినా రాజులే మారినా ఇంకా మారలేదంటాను. అదే చదువు రాని బ్రతుకంటాను. అందుకే మనమంతా అక్షరాలు నేర్చుకుందాం అందరం. అందరం చదవాలిరా ఆనందంగా బ్రతకాలిరా. అందరం చదవాలిరా ఆనందంగా బ్రతకాలిరా. అందరం చదవాలిరా ఆనందముగా బ్రతకాలిరా. అందరం చదవాలిరా ఆనందముగా బ్రతకాలిరా. అందరం అందరం చదవాలిరా ఆనందంగా బ్రతకాలిరా. అందరం చదవాలిరా ఆనందంగా బ్రతకాలిరా. అందుకే అందరికి చదువుకున్నప్పుడు మాత్రమే ఆనందంగా సంతోషంగా ఏ విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని దాని నుంచి ఎలా బతకాలి ముందు చూపు ఎలా ఉండాలి అనేది. చదువు బాగా ప్రజల్ని ప్రతి మనిషి నిలబెడుతుంది. ధైర్యం కానీ చదువు కానీ వృత్తి కానీ ఏదైనా. సుసూరు గదుల్లా, ఈ పాటతో నన్ను అందరూ ఇంకా చదువుకోవాలని ఆశయాలు ఉండే, కానీ కొంతమందికి ఆర్థిక పరిస్థితులు కూడా బాధిస్తాయి. కానీ నిరాశ పడకుండా ఎవరికైనా సరే చదువుకోవాలని, చదువుకుంటేనే భవిష్యత్ అని మీరు అంటారు అన్నగారు. మరి ఇప్పుడు